ఈ ప్లాన్ అనేది బిగ్ బాస్ అదే విధంగా మా మై విలేజ్ షో గంగవ్వ గారు ఉంటారు కదా, సో ఆమె ప్లాన్ అన్నమాట. బాత్రూమ్ ఒకటి, లోపల ఒకటి, బయట రెండు, లోపల ఒకటి, మొత్తం మూడు బాత్రూమ్లా. మూడు బాత్రూమ్ చుట్టూ ఓపెన్ ప్లేస్, మెట్లు, మొత్తం ఎంత ఎంత అవుతుంది మొత్తం ఖర్చు? సో మొత్తం పిల్లర్లు అయిపోయినాయి, గోడలు పెట్టు, ఇవాళ ఏంది దర్వాజ ఇలా దర్వాజు పెడుతున్నారు. ఇప్పుడు గంగవ్వ చూపిస్తాట ఏ రూమ్ లో ఏంది ఏకదాన్ని, బెడ్రూమ్, హాలు, కిచెన్ అన్ని చూపిస్తారు. బిల్డింగ్ ప్లానర్ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే ఈస్ట్ ఫేస్ హౌస్ ప్లాన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈస్ట్ ఫేస్ హౌస్ ప్లాన్ అనేది మనం ఏరియా చూసుకున్నట్టయితే 42 feet 2 inches అనేది లెంత్ లో ఉంది, అదే విధంగా 38 feet 10 inches అనేది విడ్త్ లో ఉంది అనమాట టోటల్ ఏరియా. సో ఏదైతే మనం హౌస్ ఏరియా చూసుకున్నట్లయితే 29 feet 8 inches అనేది లెంత్ లో ఉంది, అదే విధంగా 26 feet 6 inches అనేది విడ్త్ లో ఉంది అనమాట. హౌస్ ఏరియా వచ్చేసరికి ఎంత ఉంది అనమాట, సో మనం హౌస్ ఏరియా చూసుకున్నట్లయితే 786 square feet అనేది ఉంది, అదే విధంగా టోటల్ ఏరియా మనం ఏదైతే టోటల్ ఏరియా ఉంది ఆ ఏరియా చూసుకున్నట్లయితే 1637 square feet అయితే ఉందన్నమాట. సో ఈ ప్లాన్ కనుక మనం చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో అనేది స్పేస్ అయితే రావడం జరిగింది. సో 7 feet 10 inches అయితే స్టార్టింగ్ ఎంట్రన్స్ లో స్పేస్ రావడం జరిగింది, అదేవిధంగా ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ గేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, అదేవిధంగా ఇక్కడ స్టేర్ కేస్ అనేది రావడం జరిగింది, ఇక్కడేమో బోర్ హోల్ అనేది రావడం జరిగింది అనమాట. సో మనం హౌస్ లోకి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్ లో హాల్ ఏరియా అనేది రావడం జరిగింది, హాల్ ఏరియాలో ఇక్కడ ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది, ఇక్కడ ఒక డోర్ అనేది వస్తుంది అనమాట. సో దీని పక్కనే డైనింగ్ ఏరియా అనేది రావడం జరిగింది. సో ఈ రెండు అనేది దీనికి ఎటువంటి డివైడింగ్ వాల్ అయితే లేదనమాట, సో ఈ రెండు ఓపెన్ గానే ఉంటాయి. సో డైనింగ్ ఏరియాకి కనెక్షన్ తో కిచెన్ అయితే రావడం జరిగింది, అదే విధంగా పూజా రూమ్ కూడా డైనింగ్ ఏరియాకి కనెక్షన్ తో రావడం జరిగింది. సో మనం హాల్ ఏరియా ఒక లెంత్ మనం చూసుకున్నట్లయితే 12 feet 1 inch అనేది లెంత్ ఉంది, అదే విధంగా 11 feet 4 inches అనేది విడ్త్ లో రావడం జరిగింది హాల్ ఏరియా. అదే విధంగా డైనింగ్ ఏరియా చూసుకున్నట్లయితే సేమ్ 12 feet 1 inch అనేది లెంత్ అనమాట, 9 feet 3 inches అనేది విడ్త్ అనమాట. సో ఈ డైనింగ్ ఏరియా. సో కిచెన్ మనం చూసుకున్నట్లయితే 7 feet 3 inches అదే విధంగా 7 feet 3 inches తో రావడం జరిగింది, అదే విధంగా పూజా రూమ్ చూసుకున్నట్లయితే 7 feet 3 inches లెంత్, 4 feet 6 inches అనేది విడ్త్ లో అయితే పూజా రూమ్ అయితే రావడం జరిగింది. సో ఈ డైనింగ్ ఏరియా నుంచి మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్తాం అనమాట. సో ఈ ప్లాన్ లో అనేది 2 bedrooms అనేది రావడం జరిగింది, ఒకటి మాస్టర్ బెడ్రూమ్ ఇది, అదే విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ అనేది డైనింగ్ ఏరియా నుంచి ఇక్కడ వాష్ బేసిన్ వస్తుంది, అదే విధంగా ఇట్లా అనేది మాస్టర్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోతాం. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ టాయిలెట్ అనేది రావడం జరిగింది అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కబోర్డ్స్ వస్తాయి, అదే విధంగా దీని లెంత్ మనం చూసుకున్నట్లయితే 12 feet 6 inches లెంత్, అదే విధంగా 11 feet 6 inches అనేది విడ్త్ లో రావడం జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ రావడం జరిగింది. సో దీనికి పక్కనే టాయిలెట్ అటాచ్డ్ టాయిలెట్ అయితే రావడం జరిగింది, దీని లెంత్ మనం చూసుకున్నట్లయితే 6 feet 3 inches లెంత్, 5 feet విడ్త్ లో రావడం జరిగింది. బయటకు వస్తే ఇక్కడ వాష్ బేసిన్ అనేది రావడం జరిగింది, ఇక్కడ డైనింగ్ హాల్లో కూర్చొని అన్నం తిన్న తర్వాత మనం చేతులు కడుక్కోవాలంటే ఈ వాష్ బేసిన్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో అదే విధంగా మనం చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకున్నట్లయితే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది హాల్ నుంచి కనెక్షన్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ కి ఇవ్వడం జరిగింది. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ లో అటాచ్డ్ టాయిలెట్ అయితే లేదు. సో ఈ సో మన వాష్రూమ్ కి అట్లా వెళ్ళాలంటే మనం ఇక్కడ డోర్ అయితే ప్రొవైడ్ జరిగింది, ఈ డోర్ లో నుంచి బయటకు వెళ్ళినట్లయితే 2 toilets అనేది రావడం జరిగింది అవుటర్స్ యూజ్ చేసుకోవడానికి, అదే విధంగా చిల్డ్రన్ బెడ్రూమ్ లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేసుకోవడానికి. సో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకున్నట్టయితే 12 feet 6 inches లెంత్, అదేవిధంగా 11 feet విడ్త్ అయితే రావడం జరిగింది. సో టోటల్ గా ఈ ప్లాన్ అనేది 2 bedrooms తో డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్లాన్ అనేది బిగ్ బాస్ అదే విధంగా మా మై విలేజ్ షో గంగవ్వ గారు ఉంటారు కదా, సో ఆమె ప్లాన్ అనమాట. ఈ ప్లాన్ లో ఇల్లు కడతానికి సో సుమారు 18 lakhs to 20 lakhs rupees అయితే అయిందని ఆమె చెప్పారు. సో ఆ ప్లాన్ ప్రకారంగా 18 lakhs అలా గుర్త మనకు 2 అవుతుంది ఇంట్లో ఇదే. సో మనం సరౌండింగ్ చూసుకున్నట్లయితే 3 feet 6 inches అనేది ఓపెన్ స్పేస్ రావడం జరిగింది బ్యాక్ సైడ్, అదే విధంగా లెఫ్ట్ సైడ్. మనం రైట్ సైడ్ చూసుకున్నట్లయితే 8 feet, అదే విధంగా ఫ్రంట్ సైడ్ ఏమో 7 feet 10 inches అని ఆల్రెడీ చెప్పే కదా ఈ స్పేస్ అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా ప్లాన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ ప్లాన్ అనేది ఈస్ట్ ఫేస్ హౌస్ ప్లాన్ అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి, అదేవిధంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.